స్వామి శరణం అయ్యప్ప పంగుని ఉత్తర నక్షత్రం అంటే స్వామివారి యొక్క అయ్యప్ప స్వామివారి యొక్క పుట్టినరోజు. పుట్టినరోజు అంటే అందరికీ చాలా ఇష్టమే కదా. అలా ఈ ప్రపంచానికి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారు పుట్టినరోజు 5వ తారీఖున 4వ నెల 2023. చాలామందికి ఏమండి ఏప్రిల్ 14 అయ్యప్ప బర్త్డే కదా, మళ్ళీ హోలీ రోజు అయ్యప్ప బర్త్డే కదా అంటే అలా కాదట. శబరిమలలో జరిగే ఆ యొక్క పాల్గుణ మాసంలో వచ్చే నక్షత్రం పాల్గొన ఉత్తర నక్షత్రం రోజు వచ్చే రోజే అయ్యప్ప స్వామి బర్త్డే అని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం 5/4/2023 అయ్యప్ప స్వామి గారి బర్త్డే. ఆ సేతు హిమాచలం దేశ విదేశాల్లో కూడా అయ్యప్ప స్వామి దేవాలయాలు ఉన్నాయి. అంటే మన ఇంట్లో మన బర్త్డే అంటే ఒక మనం ప్రోగ్రామ్ వేసుకుంటాం కదా, ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తామా, ఫుడ్కి అవుట్ ఇట్కి వెళ్తామా, కేక్ ఆర్డర్ ఇస్తామా, లేకపోతే ఇంకేమైనా డెకరేట్ చేస్తామా, అన్ని చేస్తాం కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని. అలాగే మన అయ్యప్పకు బర్త్డే కదా, ప్రతి ఊర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ధర్మకర్తలారా, ప్రతి ఊర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రధాన అర్చకులారా, ప్రతి ఊర్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులారా, అయ్యప్ప అని నామం పలికే ప్రతి భగవద్ బంధులకి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఈసారి వచ్చే అయ్యప్ప బర్త్డే మన ఇంటిలో ఒక ఫంక్షన్ లాగా ప్రతి ఒక్కరు కూడా పొద్దు తెల్ల తెల్లవారుదామున లేచి స్నానాలు చేసి తలస్నానాలు చేసి మామిడాకులు కట్టి ఇంటిని పాలు పిలిచి ఒక హడావుడిని అద్భుతం ఏంటండి మీ ఇంట్లో ఉన్న ఫంక్షన్ అంటే అవునండి మా ఇంట్లో మా అయ్యప్ప స్వామి వారి పుట్టినరోజు అండి అని చెప్పి తీపి బండారాలు చేయండి, మంచి తీపి అంతా కూడా అందరికీ పంచండి, బట్టలు పంచండి, నీళ్లు పెట్టండి, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, నామస్మరణ చెప్పండి, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని ఇప్పుడు 2-3 గ్రూప్స్లో కోటి నామాలు కూడా చేస్తున్నారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి స్వామివారికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ కూడాను ఎంత వీలుంటే అంత నామస్మరణ చేయండి. అయ్యప్ప స్వామి దేవాలయాలకి కొత్త బట్టలు తీసుకుపోయివ్వండి, ధర్మకర్తల్ని సంప్రదించండి, పోయి అక్కడ స్వామివారికి పూలమాల వేయండి, దేవాలయాన్ని అలంకరించండి, మీ ఇంట్లో దేవుని అలంకరించండి. అయ్యప్ప సీజనల్ గాడ్ కాదు, భూ అయ్యప్ప మా ఇంట్లో ఉండొచ్చా, ఆంజనేయ స్వామి, అమ్మవారు, శివుడు వీళ్ళందరూ ఉండొచ్చండి, అయ్యప్ప కూడా ఉండొచ్చండి, ఆయన 12 ఏళ్ళ పసిబాలుడు, ఆయన పిలవండి, 10 మందికి భోజనం పెట్టండి, పడిపూజలు చేయండి. హార్భటంగా మనం అయ్యప్ప సీజన్లో పడిపూజ చేస్తాం కదా, ఈరోజు పడిపూజ చేయండి, నామస్మరణ చేయండి, అలా వీధి అంబడి నామస్మరణ చేసుకుంటూ స్వామి అయ్యప్ప అని చెప్పుకుంటూ ఆ ఊరంతా తిరిగి స్వామివారి దేవాలయానికి వెళ్ళండి, దీపం పెట్టండి. ఆడవాళ్ళందరూ కూడా సాయంత్రం పూట ఒక బియ్యం ఒక పళ్ళెంలో బియ్యం వేసి కొబ్బరికాయలు దీపం పెట్టి ఆ ఊరంతా కూడా నగర కీర్తన చేయండి, నగర సంకీర్తన చేసి స్వామి అయ్యప్పని స్వామి నామస్మరణతో చేయండి, ఎన్ని రకాలుగా చేయించండి అయ్యప్ప స్వామివారి బర్త్డే. రండి అందరూ కూడా చేద్దాం, అద్భుతమైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క పుట్టినరోజుని వైభవోపేతంగా ప్రతి ఒక్కరు చేయాలని పేరు పేరున బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పిలిపిస్తున్నారు. తప్పకుండా అందరూ అయ్యప్ప స్వామి బర్త్డేని దిగ్విజయం చేద్దాము. అదేవిధంగా మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారాలు ఇవ్వడం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు రీసెర్చ్ చేసి ఆ యొక్క పరశురాములు ప్రతిష్ఠ చేసినటువంటి కేరళ రాష్ట్రంలో ప్రతిష్ఠించినవన్నీ కూడా భూస్థాపితం అయిపోతే అచ్చన్ కోవిల్, ఆర్యన్ గావు, కులత్తుప్పుడై, ఎరిమేలి, శబరిమల అనే 5 ప్రాంతాలు మాత్రం ఉంటే వాటన్నింటినీ కూడా రీసెర్చ్ చేసి ఒకటే ప్రాంగణంలో తిరుపతి జీవకోన జీవలింగేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో నా మిత్రుడు సురేంద్రనాథ్ చైర్మన్గా ఉండి అన్నా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు 205 రోజులలో ఈ దేవాలయాన్ని నిర్మించి ప్రపంచానికి అంకితం ఇచ్చారు. జీవలింగేశ్వర స్వామి దేవాలయంలో 360 రోజులు ఆ శివుడి మీద నీళ్లు పడుతూ ఉంటుంది. కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం శివ విష్ణు క్షేత్రంలో ఆ స్వామి అయ్యప్ప కొలువై ఉన్నాడు. సిటీలోనే ఉంటుంది, కపిల తీర్థానికి దగ్గరలో ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా రండి ఆ యొక్క దేవాలయంలో. 5వ తారీఖున మేము ఆరాట్టు మహోత్సవం చేస్తున్నాం. స్వామివారిని బయటికి వెళ్ళి స్వామివారిని తీసుకువెళ్ళి ఆ ఉత్సవం శబరిమలలో ఎలా అయితే ఏనుగు మీద తీసుకొచ్చి పంబా నదిలో ఆరాట్టు చేస్తారో మనం కూడా తిరుపతిలో ఆరాట్టు ఉత్సవం చేస్తున్నాం. అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నదానం చేస్తున్నాము, ఆ రోజు అద్భుతమైనటువంటి అన్నదానం చేస్తున్నాము. పేద విద్యార్థులకి పుస్తకాలు బట్టలు అవన్నీ కూడా పంచుతున్నాము. ఈ అన్నదానం కూడా ఏదో ఆకలి ఉన్న వాళ్ళకి కదా, అన్నమో రామచంద్ర అన్న వాళ్ళకి ప్యాకెట్లు కట్టి అందరికీ పంచడం జరుగుతుంది. నేను సహితం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిస్తానని చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు మీ మీ దేవాలయాన్ని అభివృద్ధిపరచండి. మా 18 అవతారాల దేవాలయాన్ని కూడా ఒకసారి దర్శించుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ పొందండి. స్వామి శరణమయ్యప్ప.